ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రా, ఏంటి అక్కడ ఆగిపోయావు, రా. హిమా, 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 హిమా. ఏయ్, నా ఇంట్లోకి ఎవరు అనుమతి తీసుకొని వచ్చావు? హిమా, హిమా, నీకు నా మాటలు అర్థం కావట్లేదా? నా అరుపులు వినిపించట్లేదా? మేము మీతో మాట్లాడానికో గొడవలు పడ్డానికో రాలేదు. నువ్వు దేనికోసం వచ్చావో అని అడగట్లేదు. ఎందుకు నా ఇంటికి వచ్చావు? నువ్వు రావడమే కాకుండా వీళ్ళెందుకు తీసుకొచ్చావు? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంటి అల్లుణ్ణి పట్టుకుని వాడు వీడు అంటావేంటి? కొంచెం అయినా మర్యాద ఉందా నీకు? మీలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? తారా, ఆవేశపడకు. చూసావా బేబీ, మన ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి మనకే మర్యాద లేదని ఎలా అంటున్నారో? హిమా, నీ భర్త నీతో మాట్లాడడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అత్తయ్య, మీ పర్మిషన్ తీసుకొని రావడానికి మన ఇల్లేమీ రాజ్యం కాదు, మీరేమి ఈ రాజ్యానికి నియంత కాదు. సాగర్ నా చెల్లెలి భర్త. నా చెల్లెలు ఈ ఇంటికి ఎంత స్వేచ్ఛగా రావచ్చో అంతే స్వేచ్ఛగా సాగర్ కూడా ఇంటికి రావచ్చు. చూడమ్మా హిమా, వీడి తప్పు తెలుసుకున్నాడు, నీకోసం నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. హిమా, ఇంకా చూస్తావేంటి? వెళ్ళి నీ బట్టలు సర్దుకో. వెళ్ళు హిమా. అమ్మా, నేను సాగర్తో పాటు వెళ్తాను. ఎక్కడికే వెళ్ళేది? వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకొని నచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోవడానికి నువ్వేమన్నా వాళ్ళ పెంపుడు జంతువ్వా? తార కూతురువి. వాళ్ళకి నీ వాల్యూ తెలిస్తే డివోర్స్ పేపర్స్ తీసుకొని నా ఇంటికే ఎలా వస్తారు? తారగారు, ఇక్కడ సువర్ణ ఇష్టం మీ ఇష్టం కాదండి. భార్యాభర్తలు కలిసి ఉండాలనుకోవటం
వాళ్ళిష్టం. ఇకపై మా సాగర్ హిమ చెయ్యి ఎప్పటికీ వదలడు. అక్కడ హిమకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను హామీ ఇస్తున్నాను. నన్ను నమ్మి హిమని సాగర్తో పంపించండి. నువ్వు హామీ, నువ్వు వెళ్ళి వాళ్లతో పాటు ఉంటూ నా కూతురికి 24 గంటలు కాపలాగా ఉంటావా? మా అమ్మ ఎందుకు కాపలాగా ఉంటుంది? మా అన్నయ్య మంచిగానే హిమాని చూసుకుంటాడని నమ్మకంతో చెప్తున్నా. మీ అన్నయ్య బాగానే చూసుకుంటాడేమో కానీ సువర్ణ శిఖరలు నా స్వీటీని రాచి రంపాన పెడతారు. అలా జరగకుండా నేను చూసుకుంటాను. అసలు ఇదంతా కాదు, నీ చెల్లెలు సువర్ణనే ఇక్కడికి పిలుస్తాను, తను ఏముంటుందో మీరే చూడండి. తారా, ఎందుకు ఈ గొడవలన్నీ? బేబీ, మీకేం తెలీదు, మీరు మధ్యలో మాట్లాడకండి. వచ్చావా సువర్ణ, రా. ఇంతకు ముందొచ్చి ఏమన్నావు? నా కూతురు నీ కొడుక్కి ఫోన్ చేస్తుందని నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళాం. నీ కొడుకు నా కూతుర్ని తీసుకెళ్లడానికి మా ఇంటికే వచ్చాడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.